హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అక్షర అకాడమీ. నా పేరు మల్లేష్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పాలిటిక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పబోతున్నాను. అది విఆర్ఓ, గ్రూప్ ఫోర్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ బిట్ వచ్చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికరణ. రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికరణ 123, అంటే ఆప్షన్ వచ్చేసి 123, ఆప్షన్ వచ్చేసి 1 ఏ. తర్వాత రెండో బిట్ వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 28, అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? అంటే 1953, ఆప్షన్ వచ్చేసి బి. 1953. ఒక బిల్లు ద్రవ్య బిల్లుగా ధృవీకరించేది ఎవరు? స్పీకర్, ఆప్షన్ వచ్చేసి 1. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది? షెడ్యూలు 10లో ఉంటుంది, ఆప్షన్ వచ్చేసి డి. తర్వాత 19, గ్రామ స్వరాజ్యం కోసం స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని తెలిపే భాగం. ఫోర్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని పేర్కొన్న లౌకిక లక్షణాలను ఏ నిబంధనలు తెలియజేస్తున్నాయి? అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి బి, 25 నుంచి 28 నిబంధనలు తెలియజేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు విధించారు? అంటే 4. బాలకార్మిక నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది? 1988. అలాగే 23వ క్వశ్చన్. 23వ క్వశ్చన్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 1 మరియు 2 ఇచ్చాడు, అందులో ఏవి సరైనవని అడగవచ్చు, మళ్ళీ ఏ సరికానే అని అడగవచ్చు, లేదంటే వీటి మధ్యన ఏదైనా భేదాలు ఉన్నాయా, పోలికలు ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతాడు. కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి, 23. 23లో 1 వచ్చేసి లోక్సభలో విశ్వాసం కోల్పోయిన మంత్రిమండలి కోరిక మేరకు రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు. అలాగే 2 వచ్చేసి లోక్సభలో విశ్వాసం కోల్పోయిన మంత్రిమండలి కోరిక ప్రకారం రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయకపోవచ్చు. ఏ సరే, అంటే ఇది విశ్వాసం కనుక కోల్పోతే ఇది మంత్రిమండలి సలహా అవసరం లేకుండా డైరెక్ట్ రాష్ట్రపతి రద్దు చేస్తాడు, కాబట్టి ఈ 2 కూడా తప్పే, కాబట్టి ఆప్షన్ వచ్చేసి డి, ఏది కాదు. తర్వాత 24, పంచాయతీరాజ్ సంస్థల గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో పేర్కొని ఉంది. అంటే 9వ భాగం. 9వ భాగం పంచాయతీరాజ్ సంస్థల గురించి చెప్తుంది, 10వ భాగం పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాం కదా, పార్టీ ఫిరాయింపుల గురించి చెప్పేది 10వ భాగం, 9వ భాగం ఏమో పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి చెప్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి బి, చెన్నై. నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. బాయ్ బాయ్.